నమస్తే వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీసుల కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటా. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. నెల్లూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో వేములవాడకు చెందిన లాలా దేవయ్య మృతి, నలుగురికి గాయాలు. ఎంపీటీసీలకు నిధులు విధులు లేవంటూ చందుర్తి మండల సర్వసభ్య బహిష్కరణ. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలి. రోడ్డు భద్రత వారోత్సవాల్లో డీటీఓ కొండలరావు. ఐఎంఏ మహిళా డాక్టర్ల ఆధ్వర్యంలో స్వచ్ఛంద కార్యక్రమాలు మొదటగా నిజామాబాద్ ఏర్పాటు చేస్తామన్న ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి శోభారాణి. జిల్లాలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు. ఇలంతకుంట మండలంలోని రేపాక గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుతారి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఎల్ఎస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూలమాలలు పాలాభిషేకంతో జరిపారు. ఈ సందర్భంగా ఎల్ఎస్ మాట్లాడుతూ, నేతాజీ ఆశయాలను స్ఫూర్తితో సుతారి సంఘం కార్మికులము ఒక్కటిగా ఉంటూ ఏ సహాయానికైనా ముందు ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుతారి సంఘం అధ్యక్షుడు జరిపోతుల కనకయ్య, ఉపాధ్యక్షుడు తునికి శంకర్, ప్రధాన కార్యదర్శి పండుగ శంకర్, కోశాధికారి హకీం, కార్యవర్గ సభ్యులు ఎల్ఎస్ కొమురయ్య, మహమ్మద్ హుస్సేన్, డిస్కో రాజయ్య, బాలయ్య, పార్షారాములు, కూసా రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సుతార సంఘం రేపాక గ్రామం నుండి మా యొక్క సుధార సంఘం ద్వారా ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ ప్రతి ఏటా జయంతి జరుపుకుంటూ మేము మా యొక్క కార్మిక సంఘం ఐక్యతగా ఉండుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా పాలాభిషేకం చేసుకుంటూ దండలు ప్రదర్శించుకొని ప్రతి సంవత్సరం జయంతి జరుపుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి ఏటా సుధా మా యొక్క కార్మికులు అందరూ ఐక్యతగా ఉండుకుంటూ ప్రతి ఏటా సుభాష్ చంద్రబోస్ జయంతి ఇదే విధంగా జరుపుకుంటామని మేము అనుకుంటూ అందరికి సుత ప్రోత్సహించుకుంటూ రేపా గ్రామం నుండి ప్రతి ఒక్క దేనికైనా ముందంజల కార్మికులు ఉంటూ పని సాగిస్తామని మేము ఇదే విధంగా ఇది ఒక తెలియజేసి ఆశయాలను పూర్తి చేసుకుంటూ అదేవిధంగా కొనసాగిస్తున్నాము. జై కార్మిక, జై కార్మిక. గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా అజాద్ దళపతి సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు సుభాష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పథకం శ్రీధర్ మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి భారతదేశాన్ని విముక్తి చేయడానికి అవిశ్రాంతంగా పోరాడిన భారతదేశ స్వాతంత్ర సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని వారన్నారు. యువత అందరికీ కూడా ఆదర్శ స్ఫూర్తి. అహింస ఒక్కటే కాదు, స్వతంత్ర సముపార్జనకు తిరుగుబాటు ఉన్నారు. ఆ త్యాగదంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి నేత సుభాష్ చంద్రబోస్. వారి యొక్క జన్మదినం సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి అడుగుజాడలు నడుస్తూ మనకు మన దేశానికి మా మహనీయుల యొక్క అడుగుజాడల్ని, మన మహనీయుల యొక్క స్ఫూర్తిని మనం సదా నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క యూత్ వారికి మరొక్కసారి గంభీరపేట యూత్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ. భారత్ మాత ముద్దు బిడ్డ ఆజాద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్, వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కటి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరం కోరుకుంటూ, మరొకసారి సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.
జిల్లాలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల గుండెపోటుతో మరణించిన ఇక్బాల్ కుటుంబానికి 50,000 కార్పాస్ ఫండ్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ధి సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బి సూపరింటెండెంట్ ఏవిఎన్ చారి గారు మరియు ఇక్బాల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములవాడకు చెందిన లాలా దేవయ్య మృతి చెందారు. దేవయ్య కుటుంబం తిరుమల దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో గమ్యస్థానానికి వస్తుండగా మద్దూరుపాడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో లాలా దేవయ్య మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. మహిళ పరిస్థితి విషమంగా ఉంది. చందుర్తి మండలం మాలియాల గ్రామంలో స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారి యొక్క ఆశయాలను నేటి యువతరానికి ఆదర్శమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బండి సంజయ్ సేవా నాయకులు కృష్ణ, శేఖర్, మదన్ రావు, దివ్యాసాగర్, రమేష్, రాజు, మధు, సాయి కృష్ణ, రాహుల్, మహేష్, సందీప్, ముఖేష్, సతీష్, వెంకటేష్, వంశీ, అజిత్, గంగాధర్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రత గురించి తెలుసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే పోలీస్ వారి సహకారం ఉంటుంది అని వేములవాడ ఇన్స్పెక్టర్ వెంకటేష్ అన్నారు. వేములవాడ పట్టణ పరిధిలోని వ్యాన్, లారీ, ఆటో, ప్యాసింజర్ ఆటోల యూనియన్ మరియు డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాలు నివారించడంలో వీరి బాధ్యత చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ రహదారి భద్రత గురించి తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్, హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ రెడ్డి, కానిస్టేబుల్స్ రంగారావు, రాజేందర్, రాజశేఖర్, మహిపాల్, యూనియన్ లీడర్లు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. రోడ్ యాక్సిడెంట్ అనేది తగ్గియాలి, తగ్గించడమే మన బాధ్యత. ఓకేనా? దానికోసం అండ్ ఇంకొకటి అంటే తొందరపడతాం, అంటే ఏం లేదు, ఓవర్ స్పీడ్ వల్ల ఈ కరెంట్గా కోల్తబడ్డదు, వేరే వెహికల్ బుద్ధి లేదు, అక్కడ ఏమీ లేదు ప్రాబ్లం. ఇటువంటి వాటిపైన అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయనేది ఫాలో అవ్వడం కోసం మీకు పెట్టడం జరుగుతుంది. ఎవరెవరు ఏం ఫాలో కావాలి, ఇంతకుముందు లారీ అసోసియేషన్ వెళ్ళే దగ్గర లారీలలో డీజిల్ దొంగతనమే దగ్గర కవర్ అయితే సీసీ కెమెరా ఆల్రెడీ చెప్పినాను అది కావాలి. ఇప్పుడు మనం మీటింగ్ పెడతాం 27th, ఈలోపు సీసీ కెమెరాలు కూడా ప్లాన్ చేస్తాం. ఏమంటారు సీసీ కెమెరాలు కూడా ప్లాన్ చేస్తాం, సీసీ కెమెరాలు పెడతాం. ప్రైవేట్ కావాలి ఎక్కడ పెడతారు. రామ మందిర నిర్మాణం కొరకు నిధి సమర్పణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అయ్యప్పరాజు గురుస్వామి పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాజు గురుస్వామి రామ మందిర నిర్మాణం నిధి సమర్పణలో భాగంగా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులకు 5,118 రూపాయలు సమర్పణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందిర నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిధి సేకరణ ట్రస్ట్ సభ్యులు ఓరుగంటి తిరుపతి, కన్నాకర్ పిట్ల రామ్ గోపాల్, మల్లరపు సంతోష్ రెడ్డి, చంద్ర నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా అయ్యప్ప స్వామి దేవాలయం కూడా 27th నాడు విశేష కార్యక్రమం జరుగుతుంది. స్వామి 18 సంవత్సరాలు అవుతాయి. శ్రీ రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అయోధ్యలో నిర్మించబడుతున్న జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్ట్ నుంచి అయోధ్య రామ మందిరానికి ఆ దేవాలయం రాముడు అయ్యప్ప స్వామి గారు కూడా శ్రీరామని చంద్రుని కుమారుడే శివకేశవులు పంపించడం జరిగింది. ఆ ఇటుకలతోటి మొన్న శిలాన్యాసం గౌరవ ప్రధానమంత్రి గారు శిలాన్యాసం చేశారు కాబట్టి భక్తులు కూడా, ముస్తాబాద్లో ఉన్నటువంటి మిగతా భక్తులు కూడా ఈ యొక్క ఈ కార్యక్రమంలో, ఈ మహోత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకొని పునీతులు కావాలని అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం. యువతకు ఆదర్శం, తొలి స్వాతంత్ర సైన్యాన్ని ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముస్తాబాద్ మండల బీసీ అధ్యక్షులు కదిరే స్వామి గౌడ్ అన్నారు.
ముస్తాబాద్ మండల కేంద్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరక్రమ దివాస్ 125వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కదిరేస్వామి గౌడ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలు చేసి యువతలో ఉద్యమ ప్రేరణ తీసుకువచ్చి ఒకతాటిపై తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి అని ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొండా యాదగిరి గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శీలం స్వామి, బీసీ నాయకులు సాయిలు, జనగామ శ్రీనివాస్ బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ గారి 125వ జయంతిని పురస్కరించుకొని ముస్తాబాద్ బీసీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల యూత్ అధ్యక్షులు స్వామి గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి బీసీ జిల్లా అధ్యక్షులు డైర్ గౌడ్ గారు, అలానే మేము ఇంకా మండలానికి సంబంధించినటువంటి బీసీ సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు నేతాజీ స్వాతంత్రం సాధించగలమని చెప్పి ఈరోజు గొప్పగా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క యువతలో కూడా ఈరోజు నేతాజీ లాంటి భావాలు ఉండాలి, అలాంటి ఆలోచన పటిమ ఉండాలి. అలాంటి పటిమ, అలాంటి ఆలోచన విధానాలు భావాలు ఉంటేనే ఈరోజు దేన్నైనా సాధించగలుగుతాం, అన్ని రంగాల్లో ముందుకు పోతాం. ఈరోజు నేతాజీ గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందు ముందు ఇంకా కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పేసి ఈరోజు మండల యువతకు అలానే జిల్లా యువత అందరికీ కూడా చెప్తా ఉన్నాం. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దొనికేని కృష్ణ డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర రుద్రంగికి చేరుకుంది. ఈ పాదయాత్రకి మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి ఇందిరా చౌక్, హనుమాన్ టెంపుల్, అంబేద్కర్ విగ్రహం మీదుగా జీడబ్ల్యూఎస్సీ మండల శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమం కోసం 500 కోట్ల బడ్జెట్ కేటాయించి ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావాలని, విదేశీ ఎంబాసీలలో తెలంగాణ అధికారులను నియమించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎస్సీ మండల శాఖ అధ్యక్షుడు అంజయ్య, శ్రీరామ్ చిన్నభూమయ్య, మహేష్ శ్యామ్, సందీప్ ధర్నారెడ్డి, గణేష్, బొల్లి దేవేందర్, మరిగడ్డ సతీష్, జలందర్, జీడబ్ల్యూఎస్సీ సభ్యులు, గల్ఫ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కష్టాలు కూడా, బాధలు కూడా, అవమానాలు కూడా దిగుముకుతున్నది కూడా తెలంగాణ బిడ్డలే. ప్రతి తెలంగాణ బిడ్డ చెట్ల కిందనో రోడ్ల మీదనో పడుకొని వందలాది బిడ్డలు ఇప్పటికీ కూడా దుబాయ్ లాంటి దేశాల్లో, సౌదీ లాంటి దేశాల్లో నివసిస్తున్నారు. కనీసం ఒక పూట తినలేని బిడ్డలు కూడా ఇప్పటి వరకు ఉన్నారు. వాళ్ళు ఏదైనా సమస్య వచ్చి చెప్పుకుందామని ఇబ్బందిపోతే వీరికి తెలుగు, వీరికి హింది రాదా, వీరికి తెలుగు రాదా? ఇవన్నీ సమస్యలు మనం అందరం చూసినోళ్ళమే, దుబాయ్లు ఉండలేం. ఇవన్నీ సమస్యలు తీరాలా? మనకు కూడా తెలంగాణ అధికారులు, తెలుగు అధికారులు ఎంబాసీలలో నియమించాలా? మన సమస్యలను అర్థం చేసుకుని రైతు సమస్యల పరిష్కారంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలదే కీలక పాత్ర అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరుష హనుమంతులు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా నియామకమైన కొండా రమేష్ గౌడ్ను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు బండారు బాలరెడ్డి, ముస్కం దత్తాత్రి గౌడ్, మల్లేశం బీసీ సంక్షేమ సంఘం ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షులు కంచల్ల రాజు, నాయకులు శ్యామంతుల అనిల్, కొండా ఆశిరెడ్డి, కోలా మోహన్, చారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బొప్పాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియామకం కాబడ్డ మిత్రులు కొండా రమేష్ గారి, కేటీఆర్ గారికి, రాజారావు గారికి తను సహకరించిన ఆగన్న కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సంక్షేమం కోసం పాటుపడినటువంటి సోదరుడు రమేష్ అటువంటి సత్తా తనకుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం మిత్రులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నా యొక్క ఆత్మీయ మిత్రుడు అన్నగారు పరుష హనుమంతులు గారి నాయకత్వంలో మరి నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైనందుకు మరి మా బీసీ నాయకుడు మా తమ్ముడు మార్కెట్ కమిటీ చైర్మన్ అయిందనే ఉద్దేశం కొద్దీ విచ్చేసి గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినందుకు ఇవాళ ప్రభుత్వానికి రైతులకు మధ్య
వారధి సమన్వయకర్తగా ఉండి పూర్తి స్థాయిలో నా యొక్క సేవలన్నీ కూడా వినియోగిస్తానని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గిరిజన మహిళలను డిజిటల్ రంగంలో అందరితో పోటీ పడే విధంగా తయారు చేసే లక్ష్యంతో గిరిజన సంక్షేమ శాఖలో అమలు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 55 మంది గిరిజన మహిళలకు ఉమెన్ డిజిటల్ లీడర్షిప్ ట్యాబ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య ఒకటే సమాజంలోని అసమానతలను తగ్గిస్తుందని ఆలోచించిన సీఎం కేసీఆర్ దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో గురుకులాలు పెట్టారు అని అన్నారు. చదువుకునే ఈ వర్గాలకు ప్రోత్సాహం ఇవ్వాలంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోత్సాహం ఎంతో అవసరం ఉందని, ఆడపిల్ల చదువుకుంటే ఆ కుటుంబానికి కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, నికోలస్ సంయుక్త సంచాలకులు సముజ్వల, ఇతర అధికారులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని సౌరాల కాలనీలో ఓపెన్ హౌస్ ద్వారా బాల్య వివాహాలు, 18 సంవత్సరాల పిల్లల సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ అర్బన్ స్వే వెంకటేష్ మాట్లాడుతూ పిల్లలు సామాజిక మాధ్యమాలపై మొగ్గు చూపకుండా చదువుపై దృష్టి పెట్టాలని, నేటి బాలలే రేపటి మన భవిష్యత్ అని తెలిపారు. అలాగే బాల కార్మికులతో పనిచేయించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ టీమ్ మెంబర్ సుజాత, షేరూప, సురేష్, దేవేందర్, గ్రామ పూజలు పాల్గొన్నారు. ఇంకో పిల్లలు ఇంతమంది చెప్పాను కదా, పేరెంట్స్ ఎవరైనా ఎకనామికల్ గా అంటే ఆర్థిక స్థోమత లేదు, పోషించే కెపాసిటీ లేదు, పోషించే కెపాసిటీ లేకుండా వాళ్ళని బడికి తోలలేదు. బడికి తోలకుంటే మేమేం చేస్తాము? మనకు కేజీబీ స్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయి, అటువంటి నేరాలు జరిగినప్పుడు కొన్ని పోలీస్ స్టేషన్ దాకా వస్తున్నాయి, కొన్ని ఏమో పరువు పోతున్నాయి అని చెప్పి సమాజానికి భయపడి కొన్ని పోలీస్ స్టేషన్ దాకా రావచ్చు. అదే విధంగా ఇటువంటి ఏది కూడా మీరు పరువు గురించి ఆలోచించి దాచిపెట్టుకుంటే అది తప్పది, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేయాలి. పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేస్తే మీ పేరు, అదే విధంగా మీ పేరు బయటకు వస్తుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పాలి. దానిపైన మేము చర్య తీసుకుంటాం. లేదు పోలీస్ స్టేషన్కి రావడం ఇబ్బంది అనిపిస్తే మీకు మీరు ఉంది కదా చైల్డ్ లైన్ 109 ఏట, దానికి కాల్ చేయాలంటే 100 కొట్టండి, 100 కొట్టండి. వేములవాడ మండల కేంద్రంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎంపీపీ బండా మల్లేశం, బీజేపీ కౌన్సిలర్ రేగుల సంతోష్, బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్రానికి ఒక సైన్యాధ్యక్షుడు ప్రకటించుకొని ఆజాద్ హింద్ ఫోర్ అంటే దాన్ని ఏ రకంగా విచ్ఛిన్నం చేసిన ప్రయత్నం చేసిన మనందరం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దాన్ని కాకుండా యువత ఆయన ఆదర్శాలను జాతీయవాదాన్ని ప్రత్యేకం తీసుకొని ఆయన ఆదర్శం కూడా నిర్వహించడం కొరకు ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. బోస్ గారి యొక్క జయంతి ఉత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి భారతీయులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. బ్రిటిష్ కబంధ హస్తాలలో 100 సంవత్సరాలు నలిగి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ఆశయాలకు అనుగుణంగా కలిసి రావని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి ఉత్సవ సందర్భంగా ప్రజానీకం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలు పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అందరం ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ భారతదేశంలోని మనస్ఫూర్తిగా కాకుండా ఈరోజు వేములవాడ పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహానికి పూలమాల సమర్పించి అందరం ఉన్నటువంటి కౌన్సిలర్స్, ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారి జయంతిని పరాక్రమ దివస్గా ప్రకటించడం చాలా సంతోషదాయక విషయము. వారు చేసినటువంటి త్యాగానికి, వారు చేసినటువంటి కృషికి, వారు నడిపినటువంటి విధానానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి జయంతిని పరాక్రమ దివాస్గా ప్రకటించింది. ఇవి ఈ పరాక్రమ దివాస్ సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా సుభాష్ చంద్రబోస్ గారి జయంతి శుభాకాంక్షలు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చందుర్తి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ అన్నారు. చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో 650,000 తో ఎస్ఎస్ 14 ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగంపల్లి సత్తయ్య, ఉప సర్పంచ్ మనోహర్, నాయకులు ప్రసాద్, కృష్ణస్వామి, సెస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ భూమి పూజతో పాటు మరి నిర్మాణం చేసుకొని ఈనాడు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు చేసినటువంటి గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరుడు లింగంపల్లి సత్యం గారికి, రానున్న కొద్ది మాసాల లోపల మీ ఎన్నికల గ్రామాలకు సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రాల వద్ద కావచ్చు ఇంకెక్కడైనా సమస్యలు ఉన్నట్టయితే తప్పకుండా పరిష్కరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈనాటి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాతో పాటు ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, మరి రైతాంగానికి, వ్యవసాయ రైతాంగానికి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీరప్పగారి ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ సమస్యతో బాధపడుతున్న తరుణంలో దానికి ఇంప్రూవ్మెంట్గా ఎస్ఎస్ ఫిఫ్త్కు ఇంప్రూవ్మెంట్గా SS11 ట్రాన్స్ఫార్మర్ మొన్న గత 10 రోజుల క్రితం భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ట్రాన్స్ఫార్మర్గా పని పూర్తి చేసుకొని ఈయన ట్రాన్స్ఫార్మర్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి అది చేసినట్టయితే మీకు కృతజ్ఞతలుగా ఉంటారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఓపెన్కు చాలా సంతోషకరం. ఆ మిగతా రెండు కూడా చేసేద్దాం అన్నగారు చెప్పారు కాబట్టి దీనికి ఇచ్చేసినటువంటి రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, అన్నగారికి కూడా మా తరఫున, మా రైతాంగం తరఫున, మా గ్రామ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. ఎంపీటీసీలకు నిధులు విధులు రావడం లేదంటూ చందుర్తి మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. ఎంపీపీ బైరకోని లావణ్య అధ్యక్షతన జరిగే సమావేశంలో ఎంపీటీసీలకు నిధులు విధులు రావడం లేదంటూ జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్, బీజేపీ ఎంపీటీసీలు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరిస్తూ మండల పరిషత్ కార్యాలయం ముందు బైఠాయించారు. 3 గంటల పాటు ఎంపీటీసీలు మ్యాకెల గణేష్, పులి రేణుక సత్యం, వేలుపుల దేవస్వామి, గడ్డం రణధీర్ రెడ్డి, సర్పంచులు నేటికుంట జలపతి, అంచె సుమ శ్రీహరి, ఐతిం దేవేంద్ర, సిరికొండ ప్రేమలత తదితరులు మండల పరిషత్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడంతో చేసేదేమీ లేక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎంపీపీ మండల సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారు. రెండు సార్లు మేము చూడడం జరిగింది. మరి 3 సార్లు కూడా ఎవరు రాలేదు. మరి సభ్యులు కూడా ఇక్కడ కూడా లేదు అవైలబుల్గా. మరి దాని కూడా ఈరోజు సమావేశం వాయిదా వేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చేసిన అధికారులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించాలని డిటిఓ కొండలరావు అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల డిఎస్పీ చేతుల మీదుగా రోడ్డు భద్రతా ప్రచార రథాన్ని ఆర్టీఓ ఆఫీస్ ఆవరణలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిటిఓ కొండలరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ చంద్రారెడ్డి, సిఐ వెంకట నరసయ్య, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ లక్ష్మారెడ్డి అన్నారు. 32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీస్ కళా బృందము అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మన గౌరవ ఎస్పీ గారు శ్రీ రాహుల్ ఎక్కయ్య గారి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి ఈరోజు మన ముస్తాబాద్ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. దాదాపుగా మనకు ఒక వారం రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే దాదాపుగా మన దగ్గరలోనే గంభీరావుపేటలో కానీ, ఎల్లారెడ్డిపేటలో కానీ, కుర్కపల్లిలో కానీ, వేములవాడ నందికమ్మ దగ్గర దాదాపుగా ఒక ఏడాది ప్రతి ఒక్కరు కూడా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా రోడ్డుకు ఎడమ సైడ్ వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా ఈ నియమ నిబంధన పాటించినట్టయితే మనం ఎట్లాంటి ప్రమాదాలు గురికాకుండా చూసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇందాక మా కళాకారులందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే
దాదాపుగా మనకు ముస్తాబాద్లో కూడా అంతకుముందు చాలా ఇప్పుడు దాదాపు ఒక 3 ఇయర్స్ నుంచి ఒక 300 విలేజ్లో కూడా వీళ్ళు వాళ్ళ పాటల ద్వారా కూడా ప్రతి ప్రజల్లో చైతన్యవంతం కలిగించడానికి కృషి చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఎస్పీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఐఎంఏ మహిళా డాక్టర్ల ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి శోభారాణి అన్నారు. జిల్లా మహిళా ఐఎంఏ అసోసియేషన్ సమావేశంలో శోభారాణి మాట్లాడుతూ నిజామాబాద్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 నుంచి 18 సంవత్సరాల విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, మందులు పంపిణీ చేస్తామన్నారు. అలాగే అబార్షన్ చేయించుకునే మహిళలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడతామన్నారు. నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గము జనవరి 24th గర్ల్స్ హెల్త్ డే సెలబ్రేషన్స్ రేపు పిల్లలకి చేంజెస్ వస్తుంటాయి. ఆ టైంలో మన కంట్రోల్ ఉండి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి జాబ్స్ వచ్చేటట్టు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉండాలి అనేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత బుక్స్ పంపిణీ చేస్తున్నాము. వాళ్ళకి ఎనీమియా ఉన్న వాళ్ళకి టానిక్స్, తర్వాత లైబ్రరీకి స్వేరో లైబ్రరీస్కి బుక్స్ డొనేట్ చేస్తున్నాము. రేపు గర్ల్ చైల్డ్ దినోత్సవం సందర్భంగా రేపు మేము ఐఎంఏ తరఫున పల్లె నిజామాబాద్లో అవేర్నెస్ ప్రోగ్రాము చేస్తున్నాము. ఆ ప్రోగ్రాంలో గర్ల్స్ని ఎడ్యుకే వాళ్ళ పెంపకంలో కానీ ఏ విధమైనటువంటి డిఫరెన్స్ మేల్కి ఫిమేల్కి డిఫరెన్స్ చూపించొద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఇంకా వాళ్ళకి ఏ విధమైన డౌట్స్ వచ్చినా కానీ హెల్త్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఎడ్యుకేట్ చేయడానికి మేము ఈ డాక్టర్స్ వింగ్ అంతా కూడా మామిడి పెళ్లి మెగా అమావాస్య జాతరకు ఆటంకం లేకుండా సమిష్టి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ నరేందర్ అన్నారు. మామిడిపల్లి సీతారామస్వామి దేవస్థాన ఆవరణలో జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతర ఏర్పాటులో స్వచ్ఛందంగా సేవలు నిర్వహించే వాలంటీర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోకుల భారతి, వేమనవాడ దేవస్థాన అధికారి హరికిషన్, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పోలీస్ సిబ్బందితో పనిచేయాలి అని అంటే మామూలు కొద్దిగా దుస్తులు కూడా ఉంటారు. కనీసం మామూలుగా సపోర్ట్గా ఒకళ్ళు వాలంటీర్స్ పెడితే కొద్దిగా భక్తితో వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు రాలని చెప్పేసి చెబుతూ ఉంటారు. కాబట్టి కంపల్సరీ ఒక 20 మెంబర్స్ని వాలంటీర్స్ని రెడీ చేద్దాం యూత్ నుంచి గ్రామ వాళ్ళతో వాళ్ళకు ఒక బనియన్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. టెంపుల్ నుంచి కంపల్సరీగా బనియన్ టెంపుల్ దేవస్థానం టెంపుల్స్ 20 బనియన్స్ ఏర్పాటు చేస్తే మరి వాలంటీర్స్ పెట్టుకోవచ్చు. ఈ వాటర్ బ్యాగింగ్స్ అనేవి కూడా ఇప్పటి వరకు వస్తాయంటే మొత్తమే మార్నింగ్ 6-7 మధ్య వస్తాయి, 11 తర్వాత వాటర్ దొరకవు. ఎందుకంటే అప్పుడు ఉన్నప్పుడే మొత్తం కింద పడేసిపోతుంటారు, ఎక్కడ వస్తే అక్కడ పడేసిపోతుంటారు. ఆ వాటర్ బాటిల్స్ అన్ని అక్కడనే ఉంటాయి, ఆ డొనేట్ చేసి కాబట్టి అది సిస్టమేటిక్గా కంపల్సరీగా వాటర్ కూడా ఆ ఇచ్చినప్పుడు బస్ అవ్వడానికి ఒకసారి ఇస్తే తొక్కేసాడు కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఆ వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ఒక టైం టు టైం అనేది ఫలానా 4-5 సెంటర్లు ఈ ఏరియాకి కంపల్సరిగా వెళ్ళిపోయిన వాటర్ కూడా అందేటట్టు చూసుకోవాలా. ఇంకోటి ఎందుకంటే ఎన్ఎం నైటే అవసరం కాబట్టి లైటింగ్ కూడా అరేంజ్మెంట్స్ అనేది కొన్ని ప్లేసుల్లో లేదు లైటింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.